ట్రస్ట్ ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్తువు ఇది. ఒకడి వల్ల పైకి రావాలంటే వాడు చెప్పింది నమ్మాలి, అలాగే ఒకడి వల్ల శంకనాకిపోవాలన్నా ముందు వాడిని నమ్మాలి. నమ్మకం కొన్ని కొంపల్ని కూల్చేసింది. అలా నమ్మిన వాళ్ళు నమ్మేసిన వాళ్ళకి మల్టీ స్టోరీడ్ కమ్ ఫుల్లీ ఆటోమేటెడ్ అండ్ ఫర్నిష్డ్ విల్లాస్ కట్టుకునేంత సీను ఇచ్చింది. మనం ఎవరినైనా నమ్మి ఒక్క ఛాయ్ సిగరెట్కి మొత్తం కథా కమాండ్లను చెప్పేస్తాం, వాడు మరో ఛాయ్ సిగరెట్ కోసం ఇంకోటి దగ్గర మీ నమ్మకాన్ని నమ్మేస్తాడు. నమ్మకం విలువేంటో చెప్తాను. ఎపిసోడ్ లాస్ట్ దాకా విని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. అలాగే లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి, అవి నా ఎఫర్ట్స్ని చాలా బూస్ట్ చేస్తాయి. హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ ఎపిసోడ్. నేను ఎప్పటి నుండో రాజకీయ నాయకుడిని చూస్తూ ఉన్నాను. ఆయన మల్టిపుల్ టైమ్స్ ఎమ్మెల్యేగా గెలిచాడు. చాలా కష్టపడతాడు, మంచి వ్యక్తి. జనాలు కూడా ఆయన నుండి డబ్బుల్లాంటి కాన్సెప్ట్ లేవు ఎక్స్పెక్ట్ చేయకుండా ఆయనకే ఓట్లేస్తారు. ఊర్లో ఉన్న యూత్ అంతా ఆయన చుట్టే తిరుగుతారు. వాళ్ళకి ఏ పని పాట లేకపోయినా అప్పు చేసి మరీ బండ్లకు పెట్రోల్ కొట్టించుకొని చందాలు వేసుకుని కేకులు కొని అన్న బర్త్డేకి 20 కేజీల కేక్ కోయించి బైకులు వేసుకుని ర్యాలీ చేస్తారు. నమ్మకం, అన్న ఏదో ఒకటి చేస్తాడు, ఊరిని ఉద్ధరిస్తాడు. అట్లీస్ట్ ఊరి సంగతి వదిలేసినా రేపొద్దున నాకేదన్నా అయితే నా వెనకుండి నన్ను నడిపిస్తాడు అనే నమ్మకం. ఆయన కొంతకాలం తర్వాత మంత్రి అయ్యాడు. అలా మంత్రి అయిన 6 నెలలకే కొత్త ఇంటికి శంకుస్థాపన చేశాడు. 1.5 ఏళ్ళకే ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేశాడు. కానీ ఆ మధ్యలో ఆ ఇంటిని ఇంద్రభవనంలా కట్టడానికి 25 కోట్లు ఖర్చు పెట్టాడు. మంత్రి పదవి కోసం వాళ్ళ అభిమానాన్ని మూట కట్టాడు. కుర్చీ ఎక్కిన 6 నెలలకే ఆ మూటని డబ్బు మూటల కోసం అమ్మేశాడు. పాపం వెరిజనం, మా నాయకుడు ఇంతకాలానికి ఓ ఇల్లు కట్టుకున్నాడు, ఆయన చల్లగా ఉండాలి అనుకున్నారు. ఓ మనిషి ఇల్లు కట్టుకోవడం ఆనందమే కానీ డబ్బు కోసం ఇంతమంది నమ్మకాన్ని నమ్మేయడం తప్పు. ఓ శాఖకి ఓ పనికి మాలినోడు మంత్రి అయితే ఆ శాఖ వాడున్న కాలంలో సమూలంగా శంకనాగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, 10 కోట్లకు కకృత్తి పడి ఓ బ్రిడ్జ్ కాంట్రాక్ట్ని 50 కోట్లకి వేరే వాడికి వచ్చేలా చేశాడు అనుకోండి, వాడు నాసిరకపు సిమెంట్తో ఇసుక బదులు మట్టి, కంకరకు బదులు రాళ్ళు కలుపుతాడు. గట్టిగా ఏదన్నా జరిగితే ఆ బ్రిడ్జ్ కూలిపోతుంది. ఆ టైంలో దాని మీద ఉన్న వాళ్ళంతా బాడీలుగానో హాస్పిటల్ బెడ్ మీద పేషెంట్లుగానో తేలుతారు. ఇది ప్రజలంతా కలిసి ఓ తప్పుడు మనిషిని నమ్మటం వల్ల జరిగే కలెక్టివ్ లాస్. ఇంకో సినారియో చెప్తాను. నాకు ఓ ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఇంకోటితో కలిసి ఓ బిజినెస్ స్టార్ట్ చేశాడు. నిజానికి వాడి పార్ట్నర్ చాలా మంచోడు, కానీ వీడికి వాడి మీద ఎప్పుడూ అనుమానమే. ఓ సిచ్యువేషన్ వచ్చింది, బోత్ ఆఫ్ దెమ్ అండర్స్టూడ్ దట్ దే ఆర్ గోనా ఫెయిల్. అప్పుడు వాడి పార్ట్నర్ ఏం చేశాడు, ఎలాగో వీడు నన్ను నమ్మట్లేదు కదా, అలాంటప్పుడు నేనెందుకు బ్లేమ్ తీసుకోవాలి, నేనెందుకు లాస్ను ఫేస్ చేయాలి అని ప్లేట్ మార్చేశాడు. ఇది ఒక మనిషిని నమ్మకపోవటం వల్ల వాడికి ఎదురైన పరిస్థితి. మంచోడు అనుకుని ఓ యదవని నమ్మితే నడి రోడ్డు మీద నిలబెట్టి అమ్మేస్తాడు. అలా అని ఆ ఇన్సెక్యూరిటీతో ఓ మంచోడిని నమ్మకపోతే రోడ్డు మీద నిలబడే పరిస్థితి వచ్చినప్పుడు భుజం తట్టి ధైర్యాన్ని ఇచ్చేవాడు ఉండడు. సో బీ కేర్ఫుల్ వెన్ యూ ట్రస్ట్ పీపుల్. ఇక్కడ మనుషుల్ని నమ్మి మోసపోని వాళ్ళు లేరు, అలా అని నమ్మకపోవడం వల్ల లాభపడ్డ వాళ్ళు లేరు. జస్ట్ థింక్ ట్వైస్ బిఫోర్ యూ ట్రస్ట్ సమ్వన్. ఎందుకంటే ఎవడైనా నమ్మితేనే ఇంకొన్ని మోసం చేయగలుగుతాడు. ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాలు అండ్ సజెషన్స్ని కామెంట్ చేయండి. మీరేమైనా తెలుసుకోవాలనుకుంటే #ShermaSpeaks అని ట్యాగ్ చేసి కామెంట్ చేయండి. ఆల్సో డూ లైక్, షేర్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. గంటలు పగలు దొబ్బండి, ఎందుకంటే బొక్క బొక్కల్లో ఉన్న ఇలాంటి ఎక్సైటింగ్ అండ్ అమేజింగ్ కాంటెంట్ అంతా ఏరుకొచ్చి నీకు మాత్రమే చెప్తాను.